శాఖ అధికారులు కూడా పట్టించుకున్న పాపన కూడా పోలేదు. అదే విధంగా ఈ రోజు చూస్తే ముమ్మిడివరంలో 800 ఎకరాలు, ముమ్మిడివరం మండలంలో 800 ఎకరాలు ఈ రోజు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తే రాబోయే రోజుల్లో కృష్ణా డెల్టాకి కానీ అదే విధంగా గోదావరి డెల్టాకి కానీ ఇదే పరిస్థితి దాపురించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా నీరు వదిలిన పరిస్థితి లేదు, ఎక్కడ కూడా సాగుకు సంబంధించి నీరు సమృద్ధిగా లేదనే విషయం కూడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. యాజమాన్య పద్ధతులు, సాగునీటి యాజమాన్య పద్ధతులు ఎక్కడా కూడా పాటించట్లేదు. ఎత్తిపోతల్లో ఉన్నటువంటి కష్టాలు ఎత్తిపోతల్లో ఉన్నాయి. పట్టిసీమకి ఇవ్వాల్సిన నీళ్లు ఏ విధంగా ఉందనేది ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం పూర్తిగా రైతుల్ని నట్టేడు ముంచే విధంగా ఉంది. వర్షార్పణమైనటువంటి పరిస్థితి గతంలో ఉంటే ఇప్పుడు వర్షాలు లేక రైతాంగం అంతా కూడా కుదేలైనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రైతుకి విత్తన సబ్సిడీ కానీ అదే విధంగా పంట బీమా కానీ ఏది కూడా అందట్లేదు. కబుర్లు చెప్పేదానికి కార్యరూపానికి చాలా తేడా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, కృష్ణానది జలాలు ఈరోజు సముద్రంలోకి ఎందుకు పోతా ఉన్నాయి, దీనికి సన్నాయి నొక్కులు నొక్కే మంత్రులు ఎందుకు మాట్లాడరు, ఏదో మీకు కేసీఆర్ కి చుట్టరికి ఉంటే చుట్టరికం చూసుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు, మీ అన్నదమ్ముల అనుబంధం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా ఉంది, దయచేసి మీరు లేఖలాపండి, ప్రత్యక్షంగా కేసీఆర్ తో మాట్లాడండి, లేదంటే ఢిల్లీలో కూర్చొని జల వివాదాన్ని పరిష్కరిస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి లేదు. రైతాంగం ఈరోజు పూర్తిగా గుండె లవిసిపోయేలా కంటనీరు ఇంకిపోయేలా బాధపడతా ఉన్నారు. పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి మాకు తగు అక్కర్లేదు అన్నాడు, మంత్రులు అయితే మేము గట్టిగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు, నువ్వైతే ప్రేమలేఖలు రాస్తా ఉన్నావు, అసలు దేని వల్ల పని అవుద్ది, ఈ రైతాంగాన్ని ఎవరు ఆదుకుంటారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సాగునీటి వ్యవసాయ రంగానికి సంబంధించి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, జూన్ 10వ తారీఖు కల్లా నీరు పూర్తిగా డెల్టాకు వదిలే వాళ్ళం, అక్కడ పంటలు వేసేవాళ్ళు, అక్కడ అయిపోతుందనే మిగతా ప్రాంతాలకి ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇచ్చేవాళ్ళం, ఈ రోజు ఏమైపోయినాయి యాజమాన్య పద్ధతులు. అసలు యాజమాన్య పద్ధతి అంటే తెలుసా మీకు, ఈ రోజు పండించడానికి ఒక కష్టం, పండించిన తర్వాత ఇంకొక కష్టం లాగా పూర్తిగా, ఎందుకంటే పెన మీద నుంచి పొయ్యిలోకి, పొయ్యిలో నుంచి పెన మీద పడ్డ విధంగా రైతాంగం పరిస్థితి ఉంది. రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రాప్ హాలిడే ప్రకటించే స్థాయికి ముమ్మిడివరం నియోజకవర్గంలో అయినాపురం గ్రామం వాస్తవ్యులు వచ్చారంటే 800 ఎకరాలు, ఎందుకంటే ఆ డ్రైన్ క్లీన్ చేసే నాదులు లేదు, వచ్చిన వరద నీరు బయటికి ఎలా పోతుందో తెలియదు, ఆ మురికి నీరు ఏ విధంగా బయటికి పంపాలో తెలియదు, యాజమాన్య పద్ధతులు లేవు, సాగు ఏ విధంగా చేయాలో ఆలోచన లేదు. ఈ రైతాంగానికి ఏదో మేము రైతు భరోసా ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చి ఈరోజు కనీసం యూరియాలు కానీ ఇతరత్ర కానీ పెరిగిన రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా డీజిల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, పెట్రోల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, కూల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది కనీసం ఆలోచన లేదు. ఎందుకంటే రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మీ చేతిలో ఏదో తేనె పోసి మోచే దాగా నాకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు రైతు భరోసా లేదు, సబ్సిడీ లేదు, విత్తనాలు లేవు, అదే విధంగా యాంత్రీకరణ లేదు, గిట్టుబాటు ధర లేదు, పూర్తిగా వైఫల్యాలతో వ్యవసాయ శాఖ వెళ్తా ఉందనే విషయాన్ని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం అందుకి బుద్ధి వచ్చే విధంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని రైతాంగానికి కూడా మనవి చేస్తూ, ఎందుకంటే చూస్తూ ఊరుకుంటే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కావలసినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి సాగునీరు అందించే విధంగా పోరాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు కనీసం కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయంలో చెరుసగం అర్థం చరిఅర్థం అంటుంటే మాట్లాడకుండా కిమ్మనకుండా సాక్షి పేపరు ఆంధ్రాలో ఒకటి తెలంగాణలో ఒకటి వేసినటువంటి పరిస్థితి మనం చూడాలి. ఆంధ్రాలోనేమో కృష్ణా జలాల గురించి మాట్లాడతాడు, తెలంగాణలోనేమో కేసీఆర్ ని పొగుడుతా ఉన్నటువంటి పరిస్థితి మాట్లాడతాడు. ఒకసారి బద్రి పేపర్ ఒకసారి చూపించమ్మ, సాక్షి పేపర్ ఏ విధంగా పబ్బం గడుపుకుంటా ఉంది, ఏ విధంగా మోసం చేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అర్ధభాగం అసంబద్ధం అనేమో ఇక్కడ అంటది, నన్ను ఎవరు ఆపలేరనేమో అక్కడ కేసీఆర్ అంటాడు. ఈ రోజు రెండు కాంట్రవర్షియల్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు పేపర్ ఈ విధంగా ఉంటే తెలంగాణలో ఈ పేపర్ ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆంధ్రకి అన్యాయం చేస్తూ తెలంగాణకి సాగిలు పడతా ఉన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రికి సాగిలు పడతా ఉన్నాడు. అర్ధభాగం కాదు,
పూర్తి జ్యేష్ఠ భాగాన్ని కేసీఆర్ కి ఇచ్చేటటువంటి విధంగా జగన్ మోహన్ రెడ్డి చర్యలు ఉన్నాయి, దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీగా ఖండిస్తా ఉన్నాం.